Kavya's Desi Kitchen. ఇప్పటి వరకు చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చూసి వచ్చాము. ఇప్పుడు సుభాషిణి గారి దగ్గర ఏం రెసిపీ చేయబోతున్నారు చూద్దాం. హాయ్ సుభాషిణి గారు. హలో కావ్య, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్, నైస్ క్యాచింగ్ అప్ విత్ యూ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మన కోసం? ఈరోజు నేను బ్లాక్ ఐడ్ బీన్స్తో అచ్చులు చిన్న మినీ ప్యాన్ కేక్స్ లాగా చేయబోతున్నాను. సో అది జనరల్గా ప్యాన్ కేక్ దోశల్లాగా వేయచ్చు, ప్యాన్ కేక్స్ లాగా చిన్నగా చేస్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో చాలా వెజిటబుల్స్ అన్నీ కలిపి పెడితే వాళ్ళకి తెలియదు, సో మనకి పెట్టినట్టుగా అవుతుంది. నైస్ నైస్. సో ఇప్పుడు మొదలు పెట్టే ముందు మీ గురించి కొంచెం చెప్పండి. నేను ఇండియాలో ఒరిస్సా, మాది వైజాగ్ దగ్గర. ఇక్కడికి నేను వచ్చి 15 ఇయర్స్ అయింది. నా స్టడీస్ అయిపోయాక పెళ్ళయ్యాక ఇటు ఇక్కడికి వచ్చాను మా హస్బెండ్తో. మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా? నేను ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్. మా అమ్మాయి కోసం నేను బ్రేక్ తీసుకున్నాను రైట్ నౌ. సో తను మిడిల్ స్కూల్ వెళ్ళే వరకు ఐ వాంటెడ్ టు బీ విత్ హర్. సో ఉగాది రోజున మీద ఏమైనా ట్రెడిషన్స్ ఉన్నాయా మీ ఫ్యామిలీలో? మా చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ, మేము 5 సిబ్లింగ్స్. సో అందరం కలిసి పొద్దునే లేవటం, అందరం కలిపేసి ఎప్పుడు ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేసేవాళ్ళము. ఇంకా హాలిడే ఎలాగో ఉంటుంది కదా, సో ఆ రోజు రొటీన్ అంతా కూడా పొద్దున స్నానం చేసుకొని పూజ ఉగాది పచ్చడి తిని ఇంట్లో ఉండడంతో గేమ్స్ ఆడుకోవటం అట్లా చిన్నప్పుడంతా అవి అలా అయ్యుండింది, అమ్మ స్వీట్స్ చేయటం అన్ని. కానీ నేను ఇక్కడ వచ్చాక మా వారు స్వీట్స్ చాలా తక్కువ తింటారు, సో నేను పండగ నాడు కూడా స్వీట్స్ కన్నా స్పైసీవే నేను ప్రిఫర్ చేస్తాను. మా అమ్మాయి కూడా అంతే, తనకి స్వీట్స్ అంతగా నచ్చవు. సో ఇలా కొత్తగా ఏమైనా వెరైటీస్ ఎప్పుడు ట్రై చేయాలని చూస్తుంటాను స్పైసీ వెరైటీస్లో. సో ఈ స్పైసీ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఓకే, ఇందులో మనం బ్లాక్ ఐ బీన్స్ వేస్తాము, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ బోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్, మ్యాగ్నీషియం. సో పిల్లలు జనరల్గా గ్రెయిన్ ఇలాగ ఇస్తే వాళ్ళు తినడానికి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది. సో దాన్ని వాళ్ళకి ప్యాన్ కేక్స్ లాగా ఏదో ఇంట్రెస్టింగ్గా చూపిస్తే దే విల్ లవ్. సో దట్ విల్ బి లైక్ ఎ గుడ్ అపెటైజర్ కూడానా. ఇందులో మనం వేయాల్సిన బ్లాక్ బీన్స్, చిల్లీస్ ఫర్ టేస్ట్ తక్కువ వేసుకోవచ్చు, జీరా ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్, అల్లం సేమ్. అండ్ మనకి పిల్లలకి ఒట్టి దోశలు అట్లా ప్యాన్ కేక్ సాఫ్ట్గా ఉన్న దానికన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రిస్పీగా చేయడానికి కొంచెం బియ్యం పిండి వాడతాము. అండ్ ఐ యూజ్ పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్. ఇప్పుడు రెగ్యులర్ సాల్ట్ కన్నా దీన్నే ప్రిఫర్ చేస్తున్నాము ఈ రోజు ఈ జనరేషన్లో. ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ మోర్ డైటింగ్ అన్నట్టు కాన్షియస్ అవుతున్నారు కదా హెల్త్, సో ఐ యూజ్ దిస్. అండ్ దిస్ ఇస్ అవకాడో ఆయిల్. ఓకే, వెరీ లైట్గా వాడితే సరిపోతుంది. సో ఈ బియ్యం పిండి కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా వాడడానికి? బియ్యం పిండి కాకుండా క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాము, లేదంటే కొంచెం సూజీ కూడా వేయచ్చు. సో ఓర్ మనము ఇవి సోక్ చేయాలి ఓవర్ నైట్. సోక్ చేసినప్పుడు అందులో కూడా కొంచెం 1-2-3 స్పూన్స్ రైస్ వేసినా సరిపోతుంది. ఇప్పుడు ఈ స్పైసీ అచ్చులు ఎలా చేయాలో చూద్దాం. సో సుభాషిణి గారు, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇది ఫస్ట్ మనము ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 బీన్ బ్లాక్ ఐ బీన్స్ సోక్ చేయాలి ఓవర్ నైట్. చిన్న అల్లం పీస్, జీరా, మిరపకాయలు అండ్ బియ్యం పిండి మనకి కావాల్సిన క్రిస్పీ వరకు గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ చేసిన కంటెంట్ నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మనం టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం బ్యాటర్లో కూడా కలిపేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నేను ఏంటంటే పైన టాపింగ్స్ వేస్తే మళ్ళా అది ఊడిపోతుంటాయి కదా, పిల్లలు పక్కన పెట్టేస్తారు. సో దానివల్ల నేను ఆల్రెడీ మిక్స్ చేసే పెడతాము. అంటే ఇదంతా మా అమ్మాయి బేసిస్లో ఐ మోర్ ఆఫ్ ఐ కుక్. సో సో ఈ రెసిపీ పిల్లలకైనా అందరికి ఆల్ ఏజెస్ ఎవరైనా తినొచ్చు. మనకి ఈ బ్లాక్ ఐ బీన్స్ అన్నది మనకి చాలా బెనిఫిట్స్ ఉండడంతో ఆల్ ఏజెస్ తినొచ్చు. అండ్ ప్రతిసారి మనం బోర్ అవుతాం కదా ఊరికినే దాన్ని అట్లా కూరలాగా చేయటం వల్ల, సో ఇది ఒక అపెటైజర్ కైండ్ ఆఫ్ దోశ అన్నట్టు. మా అమ్మాయికి అయితే నేను మినీ ప్యాన్ కేక్స్ అని చెప్తాను, సో తనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్ వేసున్నాను, కొత్తిమీర కావాలంటే పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు. అదే, దిస్ ఇస్ ఆల్ లైక్ కిడ్స్కి అన్నట్టు కాదు, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇది ఒక మన పార్టీస్లో అపెటైజర్స్ లాగా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఉగాది నాడికి పర్ఫెక్ట్ రెసిపీ. సో ఈ క్యారెట్స్, స్కాలియన్స్ అన్ని ఎంత కావాలంటే వేసుకోవచ్చా? మనకి నచ్చినంత క్యారెట్స్ మనకి ఎలాగో
ఐస్కి చాలా మంచిది కదా, అది ప్రిఫర్ మోర్. అండ్ గ్రీన్ పెప్పర్ రెడ్ పెప్పర్ కూడా వేస్తాను, మోర్ డార్కర్ వెజిటేబుల్స్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఐ ప్రిఫర్ కొరియాండర్ మనకి ఫ్లేవర్ కోసము, విచ్ ఎవ్రీ వన్ ఆల్ ఏజెస్ లవ్స్ ద కొరియాండర్. దేంట్లో వేసిన స్ప్రింగ్ ఆనియన్స్, ఇట్ గివ్స్ మోర్ క్రంచీ టేస్ట్ అండ్ యాడెడ్ ఫ్లేవర్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో మీరు అవకాడో ఆయిల్ వాడుతున్నారు కదా, సో ఈ అవకాడో ఆయిల్ ఇస్ ఇట్ మోర్ హెల్తీ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అనదర్ ఆప్షన్? ఇది అనదర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ మోర్ యాడెడ్ హెల్తీ ఫ్రమ్ ఆలివ్ ఆయిల్ కన్నా మోర్ హెల్తీ. అండ్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్లో ఎక్స్ట్రా వర్జిన్ అవన్నీ హై టెంపరేచర్స్కి మనకి ఇట్స్ నాట్ యూజబుల్. సో ఇంకే ఇది మంచిది, ఇది మంచిది. మనకి ఇప్పుడు ఈ ముద్ద కొంచెం గట్టిగా ఉంది కదా, మరి కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు మనం. ఇది మనం చిన్న చిన్నగా వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేస్తే ఫ్లాట్ అవుతాయి. సో ఈ అవకాడో ఆయిల్ వల్ల క్రిస్పీగా అవుతుందా? అవుతుంది, అవుతుంది. మనం కొంచెం మరి కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ ఎక్కువ వాడకూడదు, బట్ ఇలా కొన్ని కొన్ని ఇంటేక్స్కి మనకి కావాల్సిందే పిల్లలకు కూడా పెట్టడానికి. సో ఈ డిష్కి ప్రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? టు బీ హానెస్ట్ 15 మినిట్స్ పడుతుంది. కాకపోతే మనము ముందే సోక్ చేసుకొని ఉన్న బ్లాక్ ఐ బీన్స్ ఉంటే గ్రైండ్ చేసే నుంచి సర్వ్ చేయడానికి 15 మినిట్స్లో సరిపోతుంది. ఇంకొక టిప్, నేను జనరల్గా ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా పిల్లలవి, సో నేను ఎప్పుడు ముందనే సోక్ చేసేసి ఫ్రీజర్లో పెట్టి ప్యాక్స్గా ఉంచేసుకుంటాం. సో నా ఎప్పుడు కావాలి, మా అమ్మాయికి ఏదైనా అమ్మాయి అన్నట్టే కాదు, వచ్చిన గెస్ట్లు మనకి ఇమీడియట్గా ఏదైనా కావాలి ఇట్లా సర్వ్ చేయాలంటే తీసి పెట్టేసుకోవచ్చు. సోకింగ్ అంటే కొంచెం నీడ్స్ ప్రీ ప్లానింగ్ కదా. చూసారు కదా, ఇది ఒక మంచి టిప్. మనకి కొంచెం బ్రౌన్, కొంచెం ఫ్లిప్ చేసినప్పుడు తెలుస్తుంది, లిటిల్ గోల్డెనిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇది మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, అంతే టేస్టీ కూడా ఉంటుంది. సో సో ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో మేము చిన్నప్పుడు అమ్మ దోశలు వేసి పెట్టేది, నేను కొంచెం డిఫరెన్షియేట్ చేయడం ఏమీ లేదు, ఐమ్ యాడింగ్ మోర్ వెజ్జీస్ అండ్ షేప్స్ కొంచెం మార్చాను. ఒక్కొక్కసారి మా అమ్మాయికి షేప్స్ కావాల్సినట్టుగా కూడా వేస్తాను, హార్ట్ షేప్ అట్లా. ఇప్పుడు పెద్దది అయిపోయింది, సో వెన్ షీ వాజ్ లైక్ ఎ టాడ్లర్ తనకి ఇంప్రెస్ చేయడానికి. బట్ సేమ్ టైం మనం ఆల్ ఏజెస్ వాళ్ళకి ఏ పార్టీకైనా చేసి పెట్టవచ్చు. మనం పండగానే చూడక్కర్లేదు, ఎనీ టైం ఇన్స్టెంట్గా. మనకి ఇప్పుడు రెండు పక్కలు ఆ క్రిస్పీని అదే కుక్ అయినట్టుగా తెలుస్తుంది, గోల్డెనిష్ బ్రౌన్ సరిపోతుంది. సో ఈ ఇది అచ్చులు ఇలాగే తినేయచ్చా, లేకపోతే చట్నీతో తింటామా? ఇలాగ తినేయచ్చు మనము, చట్నీతోనైతే ఇంకా యాడెడ్ టేస్టీగా ఉంటుంది. ఆర్ పికల్ కూడా కావాలంటే ఎలా కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. సో మోస్ట్లీ నేనే ఐ వుడ్ సజెస్ట్ చట్నీతో బాగుంటుంది, పీనట్ చట్నీ కానీ పీనట్ కోకోనట్ చట్నీతో కూడా బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది ప్లేటింగ్ కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చూద్దామా? షూర్గా. చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే దోశలు అంటే ఎంత ఇష్టమో, ఇది వెరైటీగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, వెరీ గుడ్ రెసిపీ, వెరీ టేస్టీ, వెరీ నైస్ టు లుక్ అట్ అండ్ గ్రేట్ ఫర్ ఆల్ ఏజెస్. థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు ఫర్ కమింగ్ ఆన్ ద షో అండ్ ఫర్ టీచింగ్ మీ హౌ టు మేక్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. థ్యాంక్ యూ, హోప్ యూ ఎంజాయ్డ్. యా, డెఫినెట్లీ. చూసారు కదా అండి, కావ్యాస్ దేశీ కిచెన్లోని ఉగాది వంటకాలు. If you guys also wish to invite me over to your house and if you have any comments or inquiries, please email info@tvasiatelugu.com. Make sure to tune in to the next Kavya Desi Kitchen episode. Till then, see you next time.